కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీ హయాంలో పరమ పవిత్రమైన తిరుమలేశుడి మహాప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు గగ్గోలు పెట్టారు. వైసీపీ అధిష్టానం కాసులకు కక్కుర్తిపడి నెయ్యిని కల్తీ చేసేశారు. అందుకే దశాబ్దాల పాటు నెయ్యిని సప్లై చేస్తున్న నందిని కంపెనీది కాదని, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి ఇచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, ఇప్పుడే సిట్టును కూడా ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకన్న ప్రసాదంలో మా హయాంలో కల్తీ జరగటమేంటి? నిజానిజాలు తేలాలంటే సిట్టు కాదు, సీబీఐ ఎంక్వైరీ వేయండి అంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. దీంతో కోర్టు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సీఎం హోదాలో ఉంటూ ఏంటి చౌకబారు ప్రకటనలు అంటూ సుప్రీంకోర్టు మండిపడింది. అసలు సుప్రీంకోర్టులో ఏం తేలింది? చంద్రబాబుపై ధర్మాసనం ఎందుకు ఫైరైంది? మరి ఇప్పుడు పవన్ రియాక్షన్ ఏంటి? మరో దీక్ష చేపడతారా? తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. కల్తీనెయ్యి వాడినట్టు ఆధారాలున్నాయా అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు లడ్డూ శాంపిల్ని ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు మొదలు కాగానే, ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా, నెయ్యి రిజెక్ట్ చేశాకే వాడే పరిస్థితి ఉండదు కదా, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు, ఎన్డీడీపీ మాత్రమే ఎందుకు, మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాల్లేవు, లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ను ల్యాబుకు పంపించారా అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి, ఇతర సప్లయర్స్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు, ఎన్డీడీపీ మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేశారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపించలేదు, కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు అంటూ టీడీపీ తరపున లాయర్ సిద్ధార్థ్ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్లను గాయపరిచారు అంటే సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సైలెంట్ అయిపోయారు. కల్తీ చేయపడింది అని అంటున్న ఆ నాలుగు ట్యాంకులు నెయ్యిని వాడలేదని కోర్టుకు తెలిపారు. ఇక ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం తదుపరి విచారణను అక్టోబర్3కి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. అంతేకాకుండా ఇక్కడే చంద్రబాబుకి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లడ్డూ వివాదంలో సిట్టు దర్యాప్తు కొనసాగింపుపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై సమీక్షకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ మేరకు సిట్టు దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. అక్టోబర్3న జరిగే విచారణలో సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయం చెప్పమన్నారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అంటే కేంద్రమిచ్చే అభిప్రాయం ఆధారంగా సిట్టు దర్యాప్తు లేదా సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఓవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఖంగుతిన్న చంద్రబాబుకు ఇది మరో సమస్యగా మారనుంది. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నా అంటూ మాల వేసుకున్నారు. అనంతరం ప్రక్షాళన చేయాలంటూ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మెట్ల మార్గాన్ని కిందనుంచి కడుగుతూ పసుపురాసి బొట్లు కూడా పెట్టారు. అక్కడితో ఆగకుండా ప్రతి గుడి దగ్గరకు వెళ్లి ఆయా గుడులను సంప్రోక్షణ చేయాలంటూ జనసేన నేతలకు పిలుపునిచ్చారు. దీంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు పవన్. అసలు తప్పు జరిగిందో లేదో తెలియకుండానే ఎందుకు ఇలా చేస్తున్నారు పవన్ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు స్టాండర్డ్స్ తగ్గట్టు నెయ్యిలేదని చెప్పి 4 ట్యాంకర్స్ని వెనక్కి పంపించేశాం అని స్వయంగా టీటీడీఈఓ శ్యామలరావు చెప్పారు. కాని చంద్రబాబు, పవన్ మాత్రం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించారు అంటూ విషప్రచారం చేశారు. దీంతో అసలు ఎవరు నిజం చెబుతున్నారు అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్గా తయారైంది. కేవలం వీరి స్వార్థ రాజకీయాల కోసం తిరుమలేశుడిని రాజకీయాల్లోకి లాగేశారు అని
క్లియర్గా అర్థమవుతుంది. మరి సుప్రీంకోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. లేదా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు గాను మరో మాలేమన్న ధరిస్తా అని అంటారేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి పవన్ ఏం చేస్తారని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.